చేతి పట్టుకొని విని వెనకాల ఎందుకు పరిగెడుతున్నాను అనుకుంటున్నారా? బాండరీ ఫ్లాష్ బ్యాక్. మెదడులో మొలకెత్తించి గుండెను జల్లట్ల వడగట్టించి కాలేయం గల్దించినట్టు అయిందిరా. మరి మనం కూడా దిద్దామా రా. ఏంది సినిమానా? ఏ కాదురా, మనకంత సినిమా లేదు గాని యూట్యూబ్ లో ఊర్లోకి వెళ్ళి టాలెంట్ ఉన్న వాళ్ళు మస్తు వీడియోలు తీసి ఫేమస్ అవుతారా, మనం కూడా వీడియోలు తీసి ఫేమస్ అవుదాంరా. అనగానే అవుతుందా రా? ప్రతిది తీసుకోడే పడు, అయినా ముందుగా మన దగ్గర పైసలు ఉండాలి కదరా. నేను ఎప్పటికెళ్ళో ఒక ప్రేమ కథ రాసి పెట్టుకున్నారా, మీకు చెప్పితే మీరు ఎక్కడ ఎక్కడెక్కుతారా అని చెప్పలేదు. ఇక టైం వచ్చింది కాబట్టి చెప్తాను. మరి పైసలు అద్దారా? రేపు పొద్దుగాల ఎవరి దగ్గర ఎన్ని రూపాయలున్నాయో పట్టుకరారి, గట్టనే కథ చెప్తా. పనులు మొదలు ఎవరి సరే. ఏమైందో తల మీకు ఇంతగానం కొడతాను. లేరాదురా, నీ పుణ్యం ఉంటుందిరా, లేరా కొట్టి కొట్టి చేతిగానే వస్తాను. లేరా లేరాదురా, అయ్యో ఏమైందిరా? పొద్దు పొద్దుగా డోర్లు గిప్ప గిప్పగుద్దా వాడుతుంది, ఏదో కొంపలు మునిగిపోయినట్టు. గుద్దుతే గుడాలు రాలుతాయి. నిన్న రాత్రి ఏం చెప్పినావురా? సోయి లేకుండా అన్నావు. అబ్బా మనం బన్నేది ఒకటి గంటలకు కదరా. నీయవా పంట రోజు అంటలే వారా? పని మీద శ్రద్ధ పెట్టాలి, మన షార్ట్ ఫిలిం ఇటు కొట్టాలి. పోయిగా బొక్కు తెపో చదువుదాం. సరే తెత్తాగుర్రా. రే మనం తీసే షార్ట్ ఫిలిం దుబ్బు ఉంటుందిరా. నువ్వు షార్ట్ ఫిలిం తీసుకున్నా బుక్ అంతా దుబ్బే ఉన్నది, దులుపు ముందు కదా అది. చెదల పట్టిన ప్రేమ కథ నారా, ఆ బుక్ అంతా చెదలే పట్టినాయి. ఏ ఊకోరాబాయ్, కథ చెప్పాలి నాద్దా ఇప్పుడు. ఏ మా దాకా చేసినా గానీ చెప్పు చెప్పు. సరేరా మొదలు పెడతానా ఇనూర్రి? సరే ఇక మొదలు పెట్టు. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో కొందరు ఆడపిల్లలు కాలేజీకి నడుచుకుంటా పోతా ఉంటారు. అందులోనే ఒక హీరోయిన్ ఉంటదిరా. నువ్వేంద్రా? నువ్వే ఉంచుకుంటావారా, మేము ఉంచుకోవద్దారా హీరో లెక్క? నేను రాబాయి దీంట్లో హీరోని. పుచ్చులైనా నయం నీ ముత్తు ముఖం కంటే, నువ్వు హీరో ఏంది రాబాయి? నేను రా హీరో. నువ్వు ఎందుకు వచ్చినావురా? నువ్వు ఏంటి బా ఫస్ట్? నువ్వు పోరా? నువ్వేంద్రాయిడా? ఈ స్టోరీ నా కోసమే రాసుకుంటుంది, హీరోలాగా చేద్దామని మధ్యలకు ఎగేసుకుంటా వచ్చినారు కథలకి నడువురి. అయినా ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినరా మీకు, ఈ కథలకి అప్పుడే వాళ్ళు అన్ని ఎంటర్ అవుతారా. అబ్బరా కొడుక, పెద్ద కథ ఉన్నది కదా నడువురి స్టోరీ నుంచి బయటికి. కథలకు వాళ్ళు అన్నారా? అరే ఇంత టెన్షన్ ఉన్నది ఎవరా కథ? మరి ఏమనుకున్నావు, పోతాండే పోతాండే ఆ ప్రేమ ట్విస్టులు ఎమోషన్లు అంత అబ్బురపరుస్తాయి. ఇన్నుండి చక్కగా
సాంబార్ తిన్నాక సల్లబోసక తిన్నట్టు కథ ఎంత సమ్మగున్నదిరా. అయితేనే కానీ పైసలు ఏమన్నా తెచ్చిల్లారా? తెచ్చినా తీరి. నా కాడ 4000 చిల్లర ఉన్నాయిరా. నా కాడ కూడా గంతే ఉన్నాయిరా. అరే నా దగ్గర 5000 ఉన్నాయి. మొత్తం కలిపితే 13000 చిల్లర అవుతుంది. మస్త్ అయితే మన షార్ట్ ఫిలిం. అరే కానీ దీనిలోకి హీరోయిన్ ఎట్లారా మరి? 100 రూపాయలు ఎక్కువైనా మంచిదే, కానీ మంచి హీరోయిన్ పట్టుకురావాలా మనం? హీరోయిన్ ఆరా పాలి నేను మాట్లాడతా. ఏమన్నా చూసినాక మీకే చెప్తా, కానీ బట్టలు మాత్రం రాకూడదు. అట్లనే కెమెరామెన్ మాట్లాడుకొని వద్దాం. నడువు చెప్పదా పారి. మన ఊళ్ళో గప్పట్లో సాంగ్ షూట్ అయింది. గప్పుడు మీరు హైదరాబాద్కు బతకడానికి వేరు, షాటన కాక మీరు మళ్ళీ తిరిగేసారు అనుకో, ఇక అది వేరే విషయం. గప్పుడు కార్తిక్ రసూల్ పిరా. అయ్యో పోతుంది ఏంది? ఓ శిరీష ఆగవే, ఒక్క సెల్ ఫోన్ అని రాదు నీ అమ్మ. నీవి ఎన్నో ఆశలు పెట్టుకున్నా. శిరీష శిరీష ఒక్క సెల్ఫీ కూడా తీసుకుంటే పోతానా నీ అమ్మ శిరీష. గదిరా జరిగింది. గప్పుడే ఏదో ఒక రోజు ఆమెతోనే నటిస్తే మంచిగుండు అనిపించింది. సందర్భం రానే వచ్చే, అందుకే మిమ్మల్ని ఇడికి పట్టుకొచ్చిన. అసలు మేడం ఎంత అడుగుతుంది కావచ్చురా? ఏమో రాబాయ్, ఇప్పుడు ఆ మేడం వస్తుంది కదా, కనుక్కుందాం. చెప్పండి ప్రాజెక్ట్ ఏంటి? షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటానా మేడం? ఓ నైస్. డైలీ రెమ్యూనరేషన్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? నేనైతే 10K తీసుకుంటాను. అరే 10K అంటే 10 గంటలకి ఇవ్వాలి కావచ్చు. సరే నేను మాట్లాడతా. 10K ఇస్తాం, కావాలంటే 9K ఇస్తాం. అసలు నీకు ఎంత కావాలో చెప్పుడు. అదే మ్యామ్, 10K ఇవ్వండి. సరే మేడం 10K ఇస్తాం, కానీ అసలు ఎంత తీసుకుంటారో చెప్పరా? 10K అంటే 10,000. 10,000 తీసుకుంటాను డైలీ. అరే 10K తీసుకుంటా 10K తీసుకుంటా అంటే 10 గంటలకు సెంటిమెంట్ లెక్క తీసుకుంటుంది కావచ్చు అనుకుంది. రోజుకు 10,000 అట్రా, అసలు మన బడ్జెట్ ఎంతరా? 13,000 మీ బడ్జెట్? ఇంత చీప్ షార్ట్ ఫిలిమా? అసలు నా రేంజ్ ఏంటో తెలుసుకోకుండానే వచ్చారా? ఏంది చీపా? చీపు గీపు అని మాట్లాడితే ఈపు విమానం మొత్తం అవుతుంది. చెయ్యా అంటే చెయ్యను అని చెప్పు అంతే కానీ అవతలలో చులకన్ చేసి మాట్లాడకు. అర్థమైందా? చాలు నడువురా. అరే అవి పైసలు అప్పయం కాదు రా, రోజుకు 10,000 అట. నేను ఫోన్ ఇచ్చాను కదా కెమెరా దగ్గరికి పోతే వాడు కదే 10,000 అన్న పెట్టే. ఇక ఈ షార్ట్ ఫిలిం వద్దు ఏమద్దురా, మనకున్న భూమి చేసుకుందాం. ఇంటి ముందు ఉన్న బర్లం కాసుకుంటే చాలు. ఇక వారి పోదాం పారి.
అసలు సిగ్గుచారం లేదురా, ఎప్పుడు గొడ్డు మేసినట్టు మెత్తనే ఉంటావా? కేమరాగు హ్యాండ్స్ ఆగొడుతువి, అన్ని పైసలు మునాగర్ లెబ్బురా అంటే సత్తాను బెదిరిత్తివి. సరే ఎట్లో అట్లా తిప్పల వాడి కొనిత్తిని. కొనిచ్చినాక ఊర్లో పోయి నీకంటూ కెమెరా ఉన్నది, నేను కూడా ప్రోగ్రాంలు చేస్తానని మంది తెలిసినట్టు చేసుకోరా అంటే ఒక్కొందోడు పరిచయం చేసుకోవా, ఏడి పోకుండా ఇట్లా లేవంటావా? ఇక ప్రోగ్రాంలు వస్తాయా? సరే నువ్వు ఎట్లయినా ఊదలేవాని నేనే ఊరంతా తిరిగి ప్రోగ్రాంలు మాట్లాడుకోనత్తి. అయినా గవ్వేం ఫోటోలు తీసుకురా నాయన, ముఖం ఉంటే కాళ్ళుండే, కాళ్ళుంటే ముఖం ఉండదు, రెండు ఉంటే మస్కు మస్కు ఉంటుంది. ఇదేనారా నీ పనితనం? గాళ్ళు ఫోటోలో జ్ఞాపకాల కోసం దాచుకునేటి అతి దారుణం చెప్తి కదరా, గట్ల తీసిన వాడిని వాళ్ళు మాట్లాడడానికి వస్తే నేనా నీతోటి గిరాకి మాట్లాడింది, మాట్లాడిన దగ్గర పోయి మాట్లాడుకోబా అంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి కుక్కడు కొట్టాడు కొట్టిల్రా. అసలు నీకు తిండి దండగా, అసలు నువ్వు బతుకుడే దండగా. నన్ను గింత మాట అంటే కదా, ఇక చూడు ఇప్పటికెళ్ళి నేనేందో నిరూపిస్తా, నా కెమెరా పనితనం చూపిస్తా. బిడ్డ ఏంద్రా, మనం చిన్నప్పుడు చదువుకుంది చూసినావా? కథ అయిపోయినాక కథ కంచికి, మనం ఇంటికి అన్నట్టు మన కథ కాకముందే కంచికి పోయా కదరా. ఇదంతా కాదురా, యూట్యూబ్లో వంటలో కూడా మస్తు మంది చూస్తారు, మనం కూడా వంట చేసి యూట్యూబ్లో పెడదాం. మన ఛానల్ మంచిగా డెవలప్ అయినాక మన చుట్టూ మస్తు మంది తిరుగుతారా, అప్పుడు ఎవరినో అని పెట్టుబడి అడిగి పెద్ద ఫిలిం దిద్దాం రా. ఏమంటావు? చెప్పినవతి వంటలు ఎవరికి వచ్చారా? యూట్యూబ్లో చేసేందుకు వంటలే రావన్నారా భాయ్? ఏదో ఒకటి చేసి ఆఖరికి ఏమైందంట అయిపోయా, తిని ఎట్లున్నా కానీ కమ్మగా ఉన్నదంట అయిపోయా. గివీడు అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ లేకపోతే వండుకుని తింటలేడారా? ఆ గంజేమో అడుగంటుకుంటది, తినేటోడు పరగంటుకుంటాడు వీని వంటకు. గంతనే దాలరా భాయ్, మన వీడియోలు తీసేటందుకు మనం నిజంగా తింటానేంది? సరే మన కర్మానికి వాడు వండుతాడే అనుకుందాం, తీసేవాడేవర్రా మరి? ఇదంతా అయ్యే పని కాదు కానీ ఇంటివే ఏమని పని వాడు చేసుకొని బతుకుదాం పారాదరా. అరే మన కెమెరామెన్ దొరికిండ్రా. ఏంది గవాడా, మన వంటనే పెంట అనుకుంటే వానికి కెమెరాలు తీసుకొచ్చి తంటాలు పడతావా? నిన్న మనం ఊళ్ళో లేనప్పుడు వాని ముచ్చట రచ్చైందట తెలుసా, పాల్తూ పాల్తూ ఫోటోలు తీసి పరేషాన్ చేసిండట. పొద్దుగా ఇంటికాంచాలు వస్తా అంటే వాళ్ళందరూ నెడ్రోడ్ పెట్టి సీత కొట్టుడు కొడతాడ. అరే మనకున్న బడ్జెట్లో వాడైతేనే కరెక్టురా, వానికి మెల్లగా ఏదో ఒకటి చెప్పి అట్లది ఇట్లది అని చెప్పి మనమే తీసుకుందాంరా. అంతే అంటావా రా, లేనత్త కంటే గుడ్డెత్తనేమన్నట్టు పోయి మాట్లాడదాం పా మరి. నా పనితనాన్ని అవమానిస్తాళ్ళు కదరా, ఎగ్గిలెగ్గిలి తీస్తున్నాను నా గోస పోసుకుంటాళ్ళు. చూపిస్తా నేనంటే ఏంటిదో చూపిస్తా ఒప్పుకోనికి. తమ్మి ఆగురా. ఎందుకురా తమ్మి ఇట్లా బాధలున్నావు? అన్నా మాకంతా తెలుసురా భాయ్, నీ ఇద్దరు తీసి గజ్జ గట్టిరని మాతో కలుగు, మనం ఏందో చూపిద్దాం. అరే ఈ ఏం ఆలోచించకు, అవకాశం వచ్చినప్పుడే అంది పుచ్చుకోవాలరా. అంతే అంటావు అన్నా? అంతేరా భాయ్, చేయగలుపు. అరే చింటు కట్టెలు పట్టుకురా, పొరను పండు వేరాలు పట్టుకురాపోతుందా? అరే ఈ కట్టెలు పోయినాడు అటే మునిగిపోయాడు. ఒరు వారి కట్టెలు తొందర దేరా, ఎండ కొట్టి పాడైదాంది. అరే ఇడంతా సెట్ అయింది కదా, కెమెరా సెట్టింగ్ చేసుకుని వస్తాం. మరి అవురా కెమెరా మీద ఎందుకు గట్టిరా? ఓ గదారా, నేను యూట్యూబ్లో చూసిండ్రా కెమెరా మీద మెత్తగా డస్టర్ లాగున్నది, ఇక మనం ఎందుకు పెట్టద్దాను? ఏంది దుకాణంలో పోయి డస్టర్ కొనుకొచ్చి కట్టిండ్రా. మరి ఇది ఏంద్రా అంత దుబ్బ దుబ్బు ఉన్నది? దానిలోనే చూసిండ్రా, అదేమో బూడిద కలర్లు ఉన్నది కానీ మన దగ్గరేమో తెల్లది పాడే, అందుకే బూడిద బొర్రి పెంచి తీసుకొచ్చి దాన్ని కట్టిండ్రా. అదే పోడా, అదే కలర్లు ఉన్నా ఏం కాదురా, అసలు ఎందుకు వాడతారో తెలుసారా నీకు? కెమెరామ్యాన్ ఫోటోలు తీసి తీసి చెమటలు పడతాయి కదా, అటు తూర్చుకోవడానికి వాడతారు కావచ్చు, అట్లనే కెమెరా మీద దుమ్ము పడతాయి కదా, అది దులుపుకోవడానికి వాడతారు కావచ్చురా. నువ్వు దుమ్ములో దులుపుతీవి, దానికి గడుతీవి.
అది తీసేయి ఫస్ట్, మళ్ళీ ఇంకోటి కొని కట్టుకుందాం. ఓ బిత్తిరాన్నలు, దానికి కట్టాల్సింది డస్టర్ కాదు మైక్ అది. ఒకలేమో కెమెరాకు డస్టర్ కట్టుడు, ఒకలేమో దాని గురించి చెప్పుడు. మంచిగున్నానా మీ కథ? అవునారా, పొడి చెప్పింది అంటావా? గప్పవరానికి ఏం తెలుసురా, మైకు ఇంత పొడుగుంటుంది. మనదలా ఆరా, డస్టర్ తీసి పడేయి. నేను అడిగి పోతానా, గందులోనే మేము వస్తున్నాం లేదా సెట్టింగ్ చేసుకో. అరే పడదానా ఆరా మేము అసలు? రెడీ చెప్పు, మొదలు పెడదాం. రెడీ డొచ్చులో ఇవన్నీ యూట్యూబ్ లో కొత్త ఛానల్ ఓపెన్ చేసినాము. ఈరోజు వంటకం బగారా బువ్వా. ముందుగా తగినంత నూనె పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇగో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు కొంచెం, కొంచెం పసుపు, తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి చేసుకోవాలి, తర్వాత కరివేపాకు. కొంచెం పోపు మాడింది కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది. వేస్తున్న బియ్యం ఇగో నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. అరే నీ ఊదుడు చల్లగుండా అది అంటుకుంటుంది మాకు, కానీ బగ్గెండ కొడుతుందిరా. ఇంకా చెట్టు కింద కాసే బండి ఉడికినాక వచ్చి కమ్మ తిందాం పారాదురా. అవరసింటూ మనం చేసే కుకింగ్ వీడియో ఇవ్వడం చూస్తాడంటావారా? ఏమోరా బాయ్, ఇప్పటికే ఎండకు నేరుబడి వస్తాయంటే నీ వీడియో లేదురా. ఏమంటావురా పండు నువ్వు? ఏమోరా తిన్నాక చూద్దాం. ఏమన్నా అన్నలు ఎండకు చల్లబడ్డారా? మంచిగా ఈ చెట్టు కింద పెట్టుకోకగా ఎండలు పెట్టుకుంటారా? ఇంకా మీ ముఖాలకు వీడియో తీస్తారు. వీడేంద్ర కింద మాట అన్నాడు. అవురా ఆడి చెప్పినట్టు చెట్టు కింద చేసినా మంచిగుండు కదారా, అన్ని పోరాడి చెప్పవట్టే మనకు. నా తెలియదు అరా నీడ పెట్టాలని, ఎండలు పెడితే బగర బువ్వ మస్తు అవుతుందని విన్నారా, అందుకే ఎండలు పెట్టిన. ఇంకా పిల్ల బచ్చ కానీ మాట్లాడుతావు అరా? లేలే వాసన అత్తాన్ని మంచిగా కమ్మగా బగర బువ్వ తిందాం. సరే పండు లేరా కొద్దిగా. నిజంగా దేవుడు గొప్పోడే, నన్ను కెమెరా వెనక నిలబెట్టి తినకుండా ఆపిండు, మిమ్మల్ని హాస్పిటల్ లో చేర్చేటట్టు చేసిండు. అప్పుడే చెప్పిన ఈ వంటకు ఆవుతైతం వద్దురా అని. ఇంటివా, ఇప్పుడు వచ్చే హాస్పిటల్లో వంటివి అన్నా. నువ్వు కూడా చెప్పాలి. ఏందిరా మనం తీసిన వీడియోలు కొన్ని రికార్డు కాలేదన్నా? రికార్డు కాకపోలేదు. ఎప్పుడు నేను ఫోటోలే తీసేది కదా, ఈ వీడియోలు తీసుడు కొత్త. ఆన్ చేసేటప్పుడు రికార్డ్ బటన్ నొక్కిన, ఆఫ్ చేసేటప్పుడు మాత్రం కొన్ని కొన్ని వీడియోలకు పవర్ ఆఫ్ బటన్ నొక్కిన. ఆగంలా అవ్వా, దొందు దొందాయి మా బతుకులు శంభాయి. మీ టాలెంట్ ఉంది సారా, మేము గింత సాహసం చేసింది. అయ్యో రామా, పాన మీదకి వచ్చే కదరా అన్నా. మనం డెవలప్ అవ్వాలంటే ఈ వంట ప్రోగ్రాం వద్దన్నా, పెంట పెంట అవుతుంది. నా దగ్గర మంచి ఆలోచన ఉన్నదన్నా, మనం డేర్ ప్రాంకులు చేద్దామన్నా, మస్తు వీస్ వస్తాయి, సక్సెస్ అవుతామన్నా. డేర్ ప్రాంక్ అంటే ఏందిరా? డేర్ ప్రాంక్ అంటే ఏం లేదన్నా, మనం ఎవరి ఇంట్లో కన్నా పోయి కెమెరా పెట్టి వాళ్ళ ఇంట్లోకి పోయి ఆగమాగం చేసుడే. రేపు గాకిష్టయ్య బిడ్డది వరపూజ ఉన్నదట, నేను పోయి సాటంగా కెమెరా పెడతా, నువ్వు పోయి నీ బిడ్డను ప్రేమించిన అని చెప్పు. మొత్తం రచ్చ రచ్చ అవుతుంది, మస్తు వ్యూస్ అవుతాయన్నా. ఎందుకురా,
చెప్పు దెబ్బలు పలాయదు అండి కారా. ఇదంతా ఏం వచ్చే నారా? ఎందుకు కాదన్నా, తూపులు తురుములు కావాలంటే ఉత్తానవుతారన్నా. ఇలాంటి డేర్లు చేయాలి, మనం చేస్తున్నాం, తిట్టు కొడుతున్నాం. సరే కానీ నువ్వు చెప్తాంటే మంచిగానే ఉన్నది, కానీ ఇది అయ్యే పనేనారా? ఎందుకు కాదన్నా, అవుతుంది. సరే చేద్దది, ఏదైతే అది అవుతుంది. దేవుందయ్యా, చేసేది ఆకు వదిలిపెట్టేటట్లేవు. నా గర్వానికి దొరికినవురా బాబు నువ్వు. అన్న, వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టినా, నువ్వు వెళ్ళి ధైర్యంగా మీ అమ్మాయిని ప్రేమించినా అని చెప్పు. అమ్మాయి ఎట్లయినా ప్రేమించలే అని చెప్తుంది. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఏదైనా లొల్లే మూమెంట్ ఉంటే ఇది ఫ్రాంక్ వీడియో, మీ అమ్మాయి ఎవరిని ప్రేమించలే అని చెప్పుదాం. తర్వాత మనం ఎట్లయినా క్షమాపణ అడుగుతాం కదన్న. ఈ వీడియోని సరదాగా యూట్యూబ్లో పెట్టుకుందామని అడుగుదాం. ఒప్పుకుంటేనే ఓకే, లేకపోతే ఇంకోటి చేద్దాం. ఏమంటారు? నేనే ఎందుకు పోవాలరా బాయ్, గివిళ్ళు కూడా పోవచ్చు కదా. మాకు ఇదంతా అవసరం లేదు, చక్కగా ఇంటికి తీకమంటే తీస్తాం మేము. అవునరా, గివిళ్ళు చెప్పింది కూడా నిజమే కదా. ఈ గోసంత మనకి ఎందుకు రా బాయ్, చక్కగా ఇంటికి పోదాం పా. అన్న గోస అనుకోకులే, ధైర్య సాహస లక్ష్మి, ఎన్ని అవమానాలు పడి ఉంటామన్నా, ఒక్కసారి ఊహించుకో. నీ అవ్వా రోజు మా ఏదిట్టేదానికంటే ఎక్కువ ఇది చేద్దాం. ఒకవేళ మనం సక్సెస్ అయితే అందరి నోళ్ళు మూత పడతాయి కదా అన్న, ఒక్కసారి ఆలోచించరా? సరే రా బాయ్, పోతానా. పోయి ఏదో చేసేస్తా, ఏదైతే అది కానీ రా బాయ్. వారి ఉత్తగపోతే ఏదైనా గేట్ అనుకుంటా పోతాను. మా బాబు కూడా ఇక్కడనే ఉన్నాడుగా. ఎవడు బాగాడు? మావడే మావడే, నేను సంగతి ఏం కదా నీకు అనుకుంటావు. తొందరపడకు, తొందరపడక మావడే మావడే. ఏమైంది, ఎందుకు అవమానవు? అవో ఎందుకు అవమానవు రా? ఏంది నీ సంగతి అని ఎందుకు అవమానం? నీ అమ్మాయిని నేను ప్రేమించుకుంటాను, నీ బాధ పూర్తి కదేంది. ఏమ్రా పిచ్చిగిట్ట వేసింది అనుకు, ఏం బాగుతున్నావురా? మీ అమ్మాయితో ప్రేమ కథలు కూడా ఉన్నాయి. లేదు ఇంకా చూద్దాను. అరే రాదా పోదాంరా. లేదు ఈ అచ్చిన సంబంధాలు మా నాతో రాదా. అది బాగా రాదు. ఈ పూరం పోగు పాటలు నమ్మి పోకుల్ని, ఏం జరిగిందో మా బిడ్డని అడుగుతా. ఏందే ఈ పూరం పోగు ఉన్నాడే ప్రేమించినావా నువ్వు? అవునా అన్న, ప్రేమించుకుంటున్నాం ఇద్దరం. అరే ఇవిడేంద్ర గిట్టు ఉంటాడు, మనోడు కొంప ముంచిరా.